పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు నూతన పాలక మండలి కార్యవర్గ సభ్యులు మరియు చైర్మన్ ఎన్నికలు నరసింహారెడ్డిని ఏకగ్రీవం చేశారు. అనంతరం నరసింహారెడ్డి కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహారెడ్డి మరియు నూతన పాలకవర్గ కమిటీకి శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఈఓపి మోహన్ రెడ్డి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వి భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలోని గ్రామస్తులు కోరినట్టు ఒక కళ్యాణ మండపం మరియు దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని, ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని పాలకవర్గాన్ని చైర్మన్ కోరారు. అనంతరం ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నూతన చైర్మన్ కి నరసింహారెడ్డికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి మరియు దశరథ్ రెడ్డి, రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీలు హరిప్రసాద్ రెడ్డి, మణిరాజు మరియు టీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బి పాండు, రుద్రారం గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షులు కుర్మా నరసింహం, రుద్రవరం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం గణేష్ గడ్డ దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ కె నరసింహారెడ్డి మరియు పాలకవర్గ సభ్యులు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సెకండ్ టైం అయిపోయింది కాబట్టి తప్పకుండా ఎమ్మెల్సీ గారి అధ్యక్షతన మనం ప్రమాణ స్వీకారం చేసినాము. ఎమ్మెల్సీ గారు వచ్చి మనందరికీ ఒక చైర్మన్ పార్టీ ఇంతమంది ధర్మగంటలు నియమించి వాళ్ళు అధికారికంగా మీకు అప్పగించబోతుండే చూడి ఖచ్చితంగా అతని మాట మనమందరము గుడి అభివృద్ధి గురించి పాటుపడాలి తప్ప గుడి నుంచి ఏమి అందించకూడదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మేము గతంలో ఉన్నప్పుడు కూడా ఎంతగా చేయనప్పుడు కానీ రమేష్ చేయనప్పుడు కూడా ఎవరు కూడా ఒక రూపాయి మీద ఒక ఎకరం కూడా ముట్టేది లేదు. మేము అందరం కలిసి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ ఇంకా మండలి అధ్యక్షులు కానీ ఇంకా పెద్ద అందరం తిరిగి సర్పంచ్ కానీ అందరూ తిరిగి చెందాలి 2,000 పైసలు అక్కడనే జమ చేసుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఉపయోగించుకోవాలి. మరియు బయట తీసుకొచ్చిన చందాలు దాదాపు వాళ్ళ దగ్గర విరాళాలు తీసుకొచ్చి ఈ యొక్క గుడిని అభివృద్ధి చేయాలని నేను అనుభవపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నరసింహారెడ్డి వారికి అందరికీ గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన చైర్మన్ నూతన చైర్మన్ కె నరసింహారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారిని పిలిపించి మనం ఫంక్షన్ హాల్ కొరకు కోరుకుందాం. ఏ విధంగా 1,000,000 అభివృద్ధి గ్రామం పట్టణ మండల అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ ఒకటి మన కళ్యాణ మండపం ఏర్పడితే ఈ గుడికి ఒక పేరు ఉంటుంది. వాళ్ళు ఎప్పటికీ శిలాశాసనంగా ఒక పేరు కూడా అట్టి ఉంచుదాం. వీళ్ళిద్దరు పేరు కూడా గిన్నీస్ బుక్ లెక్కించుకున్నాం. అందరికి ధన్యవాదాలు. మీరందరూ గారికి మినిస్టర్ ప్రోగ్రామ్ ఉందంట వెళ్ళిపోదంటున్నారు. వారు పోయిన తర్వాత మీరందరూ పోయి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అన్నగారు, పుణ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళ యొక్క ఆశస్సులు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయం ఈరోజు ఇంత దినదినాభివృద్ధి ఎంతో ముందుకు వచ్చిందంటే మాధవానంద సరస్వతి స్వామి గారు కూడా ముఖ్య కారణం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈ యొక్క ఆలయానికి ప్రత్యేకంగా మొదటి నుంచి సహాయ సహకారాలు అందించినటువంటి పుష్పరాజ్ బండారి గారిని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. చాలా వయసు అయిపోయింది, వారి కోరిక ఉన్నది నరసింహారెడ్డి గారు చేయాలని చెప్పడం. అదేవిధంగా ఈ యొక్క కమిటీ సభ్యులు ఉపయోగించారు సూచించి ఈ యొక్క సూచన మేరకు ఈ యొక్క ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి రూపుదిద్దిన వైపాల్ రెడ్డి గారు అదే విధంగా ఈరోజు ఆయన చేతుల మీద కూడా ప్రమాణ స్వీకారం చేయవలసిన బాధ్యత ఉంది. ఎమ్మెల్సీ గోపాలయ్యకి అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మరి ఇద్దరు ఎంపీటీసీలు, అదేవిధంగా మరి ఇంద్రగా డిగ్రీ పాండు, టీఆర్ఎస్ మండల పార్టీ ప్రజలు పాండు గారికి,
మరి మాజీ ఎంపీపీ సుశీల గారికి ఈ గుడికి మంచి పేరు ఉన్నది కాబట్టి ఎక్కడ చూసినా మన కాన్స్టిట్యూన్సీలో మరి బాగా డెవలప్ చేసి ఇక్కడ నరసింహారెడ్డి గారు మరి అనురాధన రెడ్డి కాబట్టి ఆయన ఎల్లవేళను అందరినీ కలపని పోయి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మరి గుడిని బాగా డెవలప్మెంట్ చేసి మన సంవత్సరం కదా మరి అన్నదాన సత్రం కానీ ఇక్కడ ఉన్న ఈ గుడి సమాధి గుడి కానీ